ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ విత్ ద గవర్నర్ స్పీచ్. యాక్చువల్గా గవర్నర్స్ న్యూట్రల్గా ఉండాలి, యాక్చువల్గా అయితే గవర్నర్స్ న్యూట్రల్గా ఉండాలి, బట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రాష్ట్రపతికి గవర్నర్కి ఒక తేడా ఉంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే నామినల్ హెడ్, గవర్నర్ ఈజ్ ఎగ్జిక్యూటివ్ హెడ్. రాజ్యాంగంలో గవర్నర్ ఈజ్ ఎగ్జిక్యూటివ్ హెడ్, రాష్ట్రపతి మన రాష్ట్రపతి ఏమో నామినల్ హెడ్. సో ఈయన ఎగ్జిక్యూటివ్ హెడ్ కాబట్టి, బట్ హీ ఫీల్స్ దట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. గవర్నర్ ఫీల్స్ దట్ ఈజ్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇప్పుడు ఈరోజు ఆ గవర్నర్ ప్రసంగం చూస్తే అది చంద్రబాబు నాయుడు గారి ప్రసంగాన్ని జస్ట్ గవర్నర్ గారు చదివినట్టుగా అనిపించింది. అది యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారి ప్రసంగమే, గవర్నర్ గారు చదివారు. ఆయన మాట్లాడిన కొన్ని మాటలు నేను క్లీన్గా అబ్జర్వ్ చేశాను. ఏమన్నారు, పాత గవర్నమెంట్ గురించి మాట్లాడుతూ, పాత గవర్నమెంట్లో సీరియస్ ర్యాంప్ అండ్ కరప్షన్ జరిగింది, అకార్డింగ్లీ మై గవర్నమెంట్ హ్యాస్ రిలీజ్డ్ సిరీస్ ఆఫ్ వైట్ పేపర్స్ అన్నాడు గవర్నర్ గారు. మై గవర్నమెంట్ హ్యాస్ రిలీజ్డ్ సిరీస్ ఆఫ్ వైట్ పేపర్స్ అన్నారు. అంటే ఇంకా ఆయన గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్. మై గవర్నమెంట్ హ్యాస్ ఆల్రెడీ స్టార్టెడ్ ఫుల్ఫిల్లింగ్ ప్రీ పోల్ ప్రామిసెస్ అనౌన్స్డ్ సూపర్ సిక్స్. అంటే గవర్నర్ గారి ప్రభుత్వము ఆల్రెడీ ఎలక్షన్ ప్రామిస్ ఫుల్ఫిల్ చేసి సూపర్ సిక్స్ ఇంప్లిమెంట్ చేశాము. మై గవర్నమెంట్ హ్యాజ్ ఆల్రెడీ అనౌన్స్డ్ డిఎస్సి, అబాలిషింగ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇవన్నీ గవర్నర్ మాట్లాడుతున్నారు. మై గవర్నమెంట్ హ్యాస్ ప్రామిస్డ్ సూపర్ సిక్స్, మై గవర్నమెంట్ హ్యాస్ రిలీజ్డ్ డిఎస్సి, మై గవర్నమెంట్ విల్ ఇనిషియేట్ అదర్ మెజర్స్ ఆల్సో, మై గవర్నమెంట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు అని అంటున్నారు. మై గవర్నమెంట్ ఈజ్ ప్రపోజ్ టు రిలీజింగ్ ది బడ్జెట్ అంటున్నారు. మై గవర్నమెంట్ వెంట్ టు ఢిల్లీ అండ్ మెట్ ద యూనియన్ మినిస్టర్స్ అండ్ ఆల్సో తెలంగాణ సీఎం అని ఇంకా మై గవర్నమెంట్ అని అంటున్నారు. ఇంకా ఐ ఫెల్ట్ ఇట్ లుక్స్ లైక్ ఏ చంద్రబాబు నాయుడు ప్రసంగం, నాట్ గవర్నర్ ప్రసంగం. అఫ్ కోర్స్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్, ఎందుకంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారం గవర్నర్ అనేది ఈజ్ హెడ్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఆయన చీఫ్ మినిస్టర్ని, ఆయన కింద చీఫ్ మినిస్టర్ని మినిస్టర్ల కింద మినిస్టర్లు పెట్టుకుంటారు. ఓకే, మేబీ దట్స్ ద రీజన్ హీస్ సేయింగ్ దట్ ఇట్స్ మై గవర్నమెంట్ అని ప్రసంగం ఇచ్చారు గవర్నర్ గారు. బట్ ప్రీవియస్ గవర్నర్స్తో పోల్చుకుంటే ఐ డోంట్ థింక్ సో ప్రీవియస్ గవర్నర్స్ ఎవరు ఇలా ప్రసంగం ఇచ్చారో లేదు నాకైతే ఐడియా లేదు. ఎల్లే గవర్నర్స్ కూడా చాలా న్యూట్రల్గా ఉండేవాళ్ళు, రైట్? ది ప్రజెంట్ గవర్నమెంట్, ప్రీవియస్ గవర్నమెంట్ అని మాట్లాడేవాళ్ళు. స్టేట్ మంచి గురించి మాట్లాడేవాళ్ళు, ఆంధ్రప్రదేశ్ ఎలా ఎలా ఉంది అలా ఉంది అనేది కొన్ని స్టాటిస్టిక్స్ ఇచ్చేవాళ్ళు. కానీ ఈయన స్పెసిఫికల్గా మై గవర్నమెంట్ హ్యాస్ ప్రామిస్డ్ పోల్ ప్రామిస్, మై గవర్నమెంట్ హ్యాస్ సూపర్ సిక్స్, మై గవర్నమెంట్ హ్యాస్ దిస్ వన్. సో ఇంకా ఆబ్వియస్లీ ఈ టాక్ సో మచ్ ఆఫ్ టీడీపీ స్క్రిప్ట్ దేర్, అండ్ గవర్నర్ హ్యాస్ స్పోకెన్ సో మచ్ ఆఫ్ టీడీపీ స్క్రిప్ట్. అది చాలా రాంగ్ క్యాలిక్యులేషన్స్ ఇచ్చారు గవర్నర్ గారు. అది కాన్స్టిట్యూషనల్ డ్యామేజ్ జరిగింది వైఎస్ఆర్ ప్రభుత్వంలో. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని డిస్ట్రాయిడ్ ది బ్రాండ్ ఆఫ్ ఇమే బ్రాండ్ ఆఫ్ ఏపీ అనేది చంద్రబాబు నాయుడు గారి పదం, అది ఊత పదం. చంద్రబాబు నాయుడు గారికి కొన్ని ఊత పదాలు వచ్చాయి దీంట్లో. ఏంటంటే బిగ్గెస్ట్ డ్యామేజ్ టు ది బ్రాండ్ ఏపీ అనేది చంద్రబాబు నాయుడు గారి ఊత పదం, రైట్? నోట్వర్తీ కంపెనీస్ ఇన్వెస్టెడ్ ఇన్ ద స్టేట్, కరప్టెడ్ ప్రాక్టీసెస్ ఇన్ ఆల్ ది డిపార్ట్మెంట్స్, ఫోర్స్డ్ ఇన్వెస్టర్స్ టు మూవ్ అవుట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, రైట్? ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ప్రసంగాల్లో దొరికేటువంటి పదాలు ఇవన్నీ కూడా. నో ఇరిగేషన్, నో ఇన్ఫ్రాస్ట్రక్చర్, నో ఇండస్ట్రీస్, నో అని అసలేంటి మరి జీరోనా ఏంటి గవర్నర్ ప్రసంగము, ఏంటి జీరోనా జగన్ ప్రభుత్వంలో, రైట్? ది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి ఏదో రాంగ్ క్యాలిక్యులేషన్ ఇచ్చారు, రైట్? సచ్ డిసాస్ట్రస్ అండ్ అన్మైండ్ఫుల్ డెసిషన్స్ అనేది చంద్రబాబు నాయుడు గారి పదం అది.
చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్లో మాట్లాడేట రెండు మూడు సార్లు విన్నా నేను. సచ్ డిజాస్ట్రస్ అండ్ అన్మైండ్ఫుల్ డెసిషన్స్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటాడు అనే పదం ఈయన చదివాడు ఇప్పుడు. అంటే ది స్క్రిప్ట్ వాజ్ క్లియర్లీ రిటర్న్ పై ఏదైనా చంద్రబాబు నాయుడు గారు ఆర్ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఎవరో రైటర్ రాసి ఇచ్చుంటారు ఆయనకి అని చదివారు. సో ఇట్ ఈస్ అదే దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్, ఇట్ లుక్స్ లైక్ చంద్రబాబు నాయుడు గారు ప్రసంగం, నాట్ గవర్నర్ ప్రసంగం. ఈవెన్ దో ఈజ్ ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ది స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి ఆయన హెడ్ అయినప్పటికీ కూడా, బట్ ఇట్ ఈస్ బెటర్ ఆల్వేస్ గుడ్ ప్రీవియస్ గవర్నమెంట్లో జరిగిన మంచి కూడా మాట్లాడాలి కదా, ప్రీవియస్ గవర్నమెంట్లో జరిగిన మంచి మాట్లాడాలి. మరి చంద్రబాబు నాయుడు గారు రాసిన స్క్రిప్ట్ని యాజ్ ఇట్ ఈజీగా చదువుకుంటూ వస్తే ఈజ్ హెడ్ ఆఫ్ హీ రిమెంబర్ దట్ దేర్ ఈవెన్ ప్రీవియస్ గవర్నమెంట్ ఉంది, ప్రీవియస్ గవర్నమెంట్కి సంబంధించిన ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు వాళ్ళందరూ అక్కడే కూర్చొని ఉన్నారు కదా. వెన్ యూఆర్ అడ్రస్సింగ్ ది కామన్ ప్లాట్ఫామ్, అసెంబ్లీ ఇస్ ద కామన్ ప్లాట్ఫామ్, దాంట్లో అందరూ ఉన్నారు, అన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారు. అన్ని పార్టీలు వాళ్ళు ఉన్నప్పుడు వెన్ యూఆర్ గివింగ్ ఏ స్టార్టింగ్ స్పీచ్ అంటారు, ది ఇనాగ్రేషన్ స్పీచ్ అని ఇలా అనుకోండి మీకు, దట్ లుక్స్ లైక్ ఇస్ ఇనాగ్రేషన్ స్పీచ్. ఇనాగ్రేషన్ స్పీచ్ గవర్నర్ ఎంత డీసెంట్గా ఎంత పక్క యాక్యురేట్ డేటాతో తన ప్రసంగం టీడీపీ వాళ్ళు ఇచ్చింది రాయకూడదు కదా, చదవకూడదు కదా. ఈవెన్ దో ఇట్ ఈస్ యువర్ గవర్నమెంట్ బట్ ఈ షుడ్ ఆ క్రాస్ చెక్డ్, ఈవెన్ దట్ ఈస్ ద గవర్నమెంట్ ఆఫ్ అ గవర్నర్ బట్ ఈ షుడ్ ఆ క్రాస్ చెక్ సమ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అండ్ నో ఇన్వెస్ట్మెంట్ నో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నో అంటే నొక్కి చెప్తున్నారు. మళ్ళీ ఇంకొక మాట, ఆయన వాయిస్లో ఇట్ హిట్టింగ్ అన్ప్రెసిడెంటెడ్ విక్టరీ టు ఎన్డీఏ హిట్టింగ్ అన్ప్రెసిడెంటెడ్ విక్టరీ టు ఎన్డీఏ అన్నారు గవర్నర్ గారు. అంటే ఆయన హీ సో ఎక్సైటెడ్ దట్ ఎన్డీఏ వన్ గవర్నర్, సో దెన్ నో మోర్ ఈజ్ న్యూట్రల్, ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎన్డీఏ, ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎన్డీఏ గవర్నమెంట్. హీస్ వాయిస్ ఈజ్ లైక్ దట్, హీ స్పీచ్ ఈజ్ లైక్ దట్, హీస్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ లైక్ దట్, గవర్నర్స్ ఎక్స్ప్రెషన్స్. దట్స్ వాట్ ఐ ఫౌండ్ ఇన్ హీ స్పీచ్. నాకెందుకో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నట్టుగా అనిపించింది కానీ గవర్నర్ మాట్లాడుతున్నట్టుగా అనిపించలేదు ప్రసంగం. ఇప్పుడు ఎనివే, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్సలెంట్గా అక్కడ ఫైర్ అయ్యారు పోలీసుల మీద. ఎస్, డెమోక్రసీలో మీ ఇష్టం అని అక్కడ పోలీస్ ఆఫీసర్లు మీ ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు నాపుతారా, పేపర్లో చింపుతారా? జగన్ అన్నది కరెక్టే, ఇది డెమోక్రసీ, డెమోక్రసీలో ఇది మీదే ప్రభుత్వం అనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఈజ్ రైట్. వాళ్ళు నల్ల బ్యాంచ్ వేసుకొని పోతుంటే మీరు లోపలికి మరి మేలో చేశారులేండి, లోపలికి వెళ్ళారు. ఎస్, గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటా ఉన్నారు, అడ్డుకున్నారు. ఐఎమ్ సీయింగ్ ఓల్డ్ జగన్, ఐఎమ్ సీయింగ్ ది ఒరిజినల్ జగన్, ఒరిజినల్ లీడర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎస్, జగన్మోహన్ రెడ్డి ఒరిజినల్ లీడర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఐఎమ్ సీయింగ్. ఇలానే ముందుకెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి గారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ ఫైర్, ఒరిజినాలిటీ నౌ హీ ఈస్ బ్రింగింగ్ అప్ అగైన్ ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇక ఎన్డీఏ ప్రభుత్వానికి మీరు అయిపోయినట్ట, జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఫామ్లోకి వస్తే మీరు ఆయన తట్టుకోలేరు. చూద్దాం ఏం జరిగిద్దాం. థ్యాంక్ యూ.